Hello friends and family members, how are you? Hope you're doing well and welcome to Start English with Pandari. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ గతంలో రెండు పనులు ఒకేసారి జరిగినప్పుడు వాటిని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏ విధంగా చెప్పాలి అనేది ఈ రోజు ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాము. ఇన్ఫాక్ట్ పాస్ట్ లో జరిగినటువంటి పనులను మనము పాస్ట్ టెన్స్ లోనే చెప్తాము. అయితే పాస్ట్ టెన్స్ లో రెండు పనులు ఒకేసారి జరిగినప్పుడు ఇందులో ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను తర్వాత జరిగినటువంటి యాక్షన్స్ ని సింపుల్ పాస్ట్ లోను చెప్తాము. అయితే ఈ రెండు టెన్సెస్ యొక్క యూసేజ్ అనేది డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే ఈ రెండు టెన్సెస్ ని కూడా మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోనే యూస్ చేస్తాము. సింపుల్ పాస్ట్ ని మనము గతంలో జరిగినటువంటి పని మీన్స్ పాస్ట్ యాక్షన్స్ ని తెలియడానికి వాడతాము. అట్ ది సేమ్ టైం వీటిని పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ని తెలియజేసేటప్పుడు కూడా మనము సింపుల్ పాస్ట్ లోనే చెప్తాము. టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ యెస్టర్డే అండ్ టేకింగ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఐ ఎయిట్ ఎ మ్యాంగో. ఇలా పాస్ట్ లో జరిగినటువంటి యాక్షన్స్ ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనము గతంలో ఒక నిర్ణీత సమయానికల్లా పూర్తయినటువంటి పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ గాన్ టు మార్కెట్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే అండ్ టేకింగ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. ఇలా ఈ రెండు టెన్సెస్ ని కూడా మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోనే వాడతాము. అయితే వీటిని పాస్ట్ టెన్స్ లో రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు కొంచెం ముందు జరిగినటువంటి పని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను తర్వాత జరిగినటువంటి పని సింపుల్ పాస్ట్ లోను చెప్తాము. టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇందులో మొదట జరిగినటువంటి పని ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, దాని తర్వాత జరిగినటువంటి పని ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. అంటే బ్రష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాము అని చెప్పే సందర్భంలో మనము ఈ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాము. ఇందులో మొదట జరిగిన పని ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, తర్వాత జరిగినటువంటి పని ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, దీన్ని సింపుల్ పాస్ట్ లోను రాస్తాము. అయితే ఈ సెంటెన్స్ ని మనము ఆఫ్టర్ బిఫోర్ ని యూజ్ చేసి రాస్తే ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. దీన్ని మనం బిఫోర్ ని యాడ్ చేసి రాస్తే ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇలా ఒకే సెంటెన్స్ ని మనము డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ టైప్స్ గా చెప్పొచ్చు. అండ్ టేకింగ్ ద అనదర్ ఎగ్జాంపుల్ హీ కంప్లీటెడ్ హీస్ హోమ్ వర్క్ హీ వెంట్ టు బెడ్. ఇందులో ముందు జరిగినటువంటి యాక్షన్ ఏంటి? హీ కంప్లీటెడ్ హీస్ హోమ్ వర్క్. సో ఇక్కడ మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. ఎలా రాస్తాము అంటే ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ హోమ్ వర్క్ హీ వెంట్ టు బెడ్, దీన్ని కూడా మనము ఆఫ్టర్ అండ్ బిఫోర్ ని యాడ్ చేసి రాస్తే ఆఫ్టర్ ని మనము స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో రాయాలి, అదే బిఫోర్ ని మనము మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో రాస్తాము. టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ హోమ్ వర్క్ హీ వెంట్ టు బెడ్, బిఫోర్ ని యూజ్ చేసి రాస్తే ఈ హ్యాడ్ కంప్లీటెడ్ హీస్ హోమ్ వర్క్ బిఫోర్ హీ వెంట్ టు బెడ్. అండ్ టేకింగ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఐ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. ఇందులో ముందు జరిగిన పని ఐ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. సో ఇక్కడ ముందు జరిగినటువంటి పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాస్తాము. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్, దీన్ని మనము ఆఫ్టర్ ని యూజ్ చేసి రాస్తే ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. ఇదే సెంటెన్స్ ని మనము బిఫోర్ ని యూజ్ చేసి రాస్తే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. ఇలా మనము ఆఫ్టర్ అండ్ బిఫోర్ ని ఈ రెండింటిని ఎలా యూజ్ చేసినా సరే ఆ సెంటెన్స్ అనేది కరెక్టే అవుతుంది. అయితే మనము స్టార్టింగ్ లో మనము ఆఫ్టర్ ని రాయాలి, అదే మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో రాయాలి అనుకుంటే అక్కడ మనం బిఫోర్ ని యూజ్ చేయాలి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ముందు జరిగినటువంటి పనిని మాత్రమే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి, తర్వాత జరిగినటువంటి పని మనం సింపుల్ పాస్ట్ లో రాయాలి. అయితే ఈ రెండు యాక్షన్స్ లో ముందు జరిగినటువంటి పనిని ఏది అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా రెండు యాక్షన్స్ అనేవి పాస్ట్ లో జరిగినప్పుడు ఆ సెంటెన్స్ ని మనము సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగించి రాయాలి. ఈ క్లాస్ కానీ మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ కొండవర్ పండరి. హ్యావ్ ఎ నైస్ డే.